ఆర్ఎంపీలు ఎంత బాగా పనిచేస్తున్నారు నేను స్వయంగా చూసిన. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే సమాజంలో మీకంటూ ఒక పాత్ర ఉంది. డాక్టర్లకి అక్రెడిటెడ్ డాక్టర్లకి వాళ్ళకి ఒక పాత్ర ఉంటే మీకు కూడా ఒక పాత్ర ఉంటుంది. గ్రామాల్లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీరే ఆదుకుంటారు. నేను ఈరోజు కూడా చూస్తున్నాను మంగళగిరిలో మేము ఎన్టీఆర్ సంజీవిని ఒక కార్యక్రమం చేస్తున్నాం. అదేంటంటే నిరుపేద కుటుంబాలకి ఎవరికైనా వైద్య పరీక్షలు కావాలని ఏమున్నా ఉచితంగా చేస్తున్నాం. మాకు పోటా పోటీగా ప్రభుత్వం కూడా ప్రారంభించింది. వాళ్ళు ఆరు పెట్టారు కానీ ఎవరు వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే అక్కడ మందులు లేవు. కారణం ఏంటంటే అక్కడికి వెళ్తే స్టాఫ్ లేదు. సో ఏదో రంగులు పూసేసి ఏదో పేర్లు పెడితే ప్రజలు సేవ చేసినట్లు కాదు. మీరు నిజంగా గ్రామ స్థాయిలో ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి మెరుగైన సేవ మీరు అందజేస్తున్నారు. అది పార్టీ పరంగా బాబు గారికి గుర్తించారు, మంగళగిరిలో లోకేష్ కూడా గుర్తించారు. అందుకే ప్రత్యేకంగా మేము కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఆర్ఎంపీల కోసం కార్యక్రమం పెట్టుకున్నాం. వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి అండగా నిలబడాలని మేము మంగళగిరి స్థాయిలో మేము పెట్టుకున్నాం కార్యక్రమం మొదటి. రెండోది పెద్దలు చెప్పినట్టు 429 జియో. 429 జియో ద్వారా 14 మంది కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీ పర్యవేక్షణలో చేస్తే బాగుంటుందనేది ఒకటి చెప్పారు. దాంట్లో ప్రత్యేకంగా 2 ఇబ్బందులనేది పెద్దవాళ్ళు చెప్పారు. నన్ను అడిగితే దానికి 420/2 రావాలి. ఇక్కడ ఏంటంటే తల్లి చెప్పినట్లు మొన్న మా తమ్ముడు జరిగింది ఇన్సిడెంట్ కుప్పంలో. డిఫిబ్రిలేటర్ కానీ డిఫిబ్రిలేటర్ కానీ ఉండుండే 9 నిమిషాల లోపల డిఫిబ్రిలేటర్ కానీ ఇచ్చుంటే సర్వైవల్ ఛాన్స్ 99%. నేను తర్వాత చదివా డిఫిబ్రిలేటర్ కానీ ఆ రోజు మేమే. ఇన్ఫాక్ట్ విచిత్రం ఏంటంటే ఆ రోజు ఉండే డిఫిబ్రిలేటర్ లేకుండా కాదు, ఆ రోజు ఉండే. కానీ ఆ హడావుడిలో ఏం జరిగింది ఎవరు అర్థమవుక 45 నిమిషాలు లేట్గా అయింది. ఈరోజు కూడా బాధపడుతుంది. అంటే రైట్ టైం చెల్లినింది, రైట్ టైం వైద్యం అందజేస్తాం చాలా ఇంపార్టెంట్. గోల్డెన్ అవర్ కాదు సార్, గోల్డెన్ మినిట్స్లో ఉన్నాం. అంటే ఇన్ఫాక్ట్ హార్ట్ రిలేటెడ్ ఇస్ ఆల్ అబౌట్ 8 మినిట్స్ 9 మినిట్స్. అంటే ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, నేను ఓపెన్ నేను గూగుల్ డాక్టర్ అని అనుకోండి. అంటే గూగుల్కి వెళ్ళి నేను కొట్టి నేను చదువుకున్నాను. ఎందుకంటే సొంత తమ్ముడికి జరిగినప్పుడు చాలా బాధ ఆవేదనలో ఉంటాం. నేను చూశాను, నేను చదివాను. అక్కడ చదివిన దాన్ని చూస్తే 9 మినిట్స్ లోపల కానీ అడ్మినిస్టర్ చేస్తుంటే దెర్ ఇస్ 99%+ ఛాన్సెస్. సో మీరు అన్నట్టు కొన్ని దాంట్లో గోల్డెన్ అవర్. సో ఇక్కడ నుంచి ట్రామా గోల్డెన్ అవర్ ఉంటుంది. సో మన ఇట్లా ఎత్తుక్కుంటూ వెళ్తే ఆ గోల్డెన్ అవర్ దాటితే మటుకు శాశ్వతంగా ఇబ్బంది రావచ్చు, లేని చనిపోవచ్చు. అంటే శాశ్వతంగా ఒక వెజిటబుల్గా బతికే పరిస్థితి. సో మీరు చేస్తున్న వైద్యం కూడా చాలా కీలకమైన వైద్యం. కానీ అదేవిధంగా మీరే ఒప్పుకున్నట్లు ఐఎంఏ డాక్టర్ల దగ్గర నుంచి గుర్తించకూడదు చేయకూడదు అనేది పుష్ బ్యాక్ కూడా ప్రభుత్వం పైన ఉంది. అది ఇప్పుడే కాదు గతంలో కూడా ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగారు, నేను సూటిగా ఒక ప్రశ్న అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు అదే ప్రశ్న అడిగినట్టున్నారు. ఆయన 3 నెలల్లో మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని మీకు హామీ ఇచ్చిన. 3 నెలలు అంటే 92 రోజులు. తిరుపతిలోనే అది నాకు తెలియదా, కానీ 3 నెలల్లో పరిష్కరిస్తాను. 3 సంవత్సరాలు 8 నెలలు అయింది, ఆరు 9 నెలలు ప్లస్ ఆర్ మైనస్. మీ గురించి పట్టించుకోవట్లే, ఇది కరెక్ట్గా. నేను ఇక్కడ ఇస్తున్న హామీ ఏంటంటే 429 జియోని మళ్ళీ ఓగు తీసుకొచ్చి డాక్టర్ని కూడా మీరు అడిగినట్లే డాక్టర్ని కూడా కూర్చోబెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి వీ విల్ అరైవ్ ఆన్ వాట్ ఈస్ ద మెకానిజం. అంటే అక్రెడిటేషన్ జరగాలి, ఆల్రెడీ ఎగ్జామ్స్ నిర్వహించాం, అక్రెడిటేషన్ ఇవ్వాలి, దాంట్లో డౌట్ లేదు. ఎగ్జామ్స్ ఆల్రెడీ అయిపోయినాయి కనుక. కానీ కూర్చోబెట్టి మిమ్మల్ని వాళ్ళు కూర్చోబెట్టి ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలి. ఇప్పుడు గురుగారు పెద్దవాళ్ళు అన్నారు, మేము పరీక్షలు పెట్టండి అని కోరింది మేమే,
కత్తి మా మేడ మీద పెట్టుకుంది మేమే నాకు అర్థమైంది అంత అంతే కదా గురుగారు మీరు చెప్పింది ఇదేనంటే నేను ఇంకో విషయం కూడా చెప్పాలి కోవిడ్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది మా పార్టీలో అంటే టెలిమెడిసిన్ ద్వారా వైద్యం కోవిడ్కి అందజేయొచ్చా లోకేశ్వరరావు గారిని అమెరికా నుంచి ఆయన ఒక డాక్టర్ లోకేశ్వరరావు గారు ఆయన నో ఈజ్ అ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ నో నాట్ గ్యాస్ట్రో సారీ పల్మనాలజిస్ట్ ఆయన లోకేశ్వరరావు గారు ఎక్స్పర్ట్ ఆయన ఆస్తమా పేషెంట్స్ కానివ్వండి అక్కడ కోవిడ్ పేషెంట్స్ని వేల కొద్ది మందిని చూసినారు సో ఆయన ఒక ప్రోటోకాల్ ఇచ్చినారు ఇక్కడున్న డాక్టర్లు ఆ ప్రోటోకాల్ ఒప్పుకోరు అంటే భిన్న అభిప్రాయం జనరల్గా ఏంటంటే కోవిడ్ మనకు తెలియంది అప్పుడు ఇప్పుడంటే అర్థమైపోయింది ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో ఎవరికి అర్థమవల కానీ లోకేశ్వరరావు గారు అది చూశారు లోకేశ్వరరావు గారు ఇచ్చిన ట్రీట్మెంట్ పైన పార్టీలో కూడా భిన్న అభిప్రాయం లేదు కుదరదు వద్దని కానీ లోకేశ్వరరావు గారి అనుభవం చూసుకుని ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకుని అవునన్నా కాదని ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గైడెన్స్ లేదు ఇక్కడ డాక్టర్లకు ఎవరికి అర్థమవట్లేదు చాలామంది పిట్టల్లాగా చనిపోతున్నారు ఎస్పెషలీ వేవ్ టూలో చాలామంది చనిపోయినారు సో లోకేశ్వరరావు గారి లాజిక్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళకూడదు హాస్పిటల్కి వెళ్ళారంటే ఇట్ ఈస్ ఆల్రెడీ టూ లేట్ అనేది ఆయన లాజిక్ మా పార్టీ ఆఫీస్లో పనిచేసిన సిబ్బంది మా మంగళగిరి నియోజకవర్గ కార్యకర్తలకి ఆయన చెప్పినట్లు మేము పాటించాము వీడియో కాన్ఫరెన్స్ జూమ్ అండి మీరు నెంబర్ జూమ్ ద్వారా మేము చేసాం 6 to 8 మేము జూమ్ ద్వారా చేసాం మీరు కూడా పాల్గొన్నారు